హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు న్యూస్ వచ్చేసి నేటి నుంచి జేఎల్ పోస్టులకు దరఖాస్తు రాష్ట్రంలోని పదమూడు వందల తొంభై రెండు జూనియర్ లెక్చరార్ పోస్టుల భర్తీకి మంగళవారం నుంచి జనవరి పది వరకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టీఎస్పిఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తామని టీఎస్పిఎస్సి సెక్రటరీ అనిత రామచంద్రన్ తెలిపారు ఇరవై ఏడు సబ్జెక్టులో మల్టీజోన్ వన్లో ఏడు వందల ఇరవై నాలుగు మల్టీ జోన్ టూలో ఆరు వందల అరవై ఎనిమిది పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు నెక్స్ట్ న్యూస్ బీడిఎస్ సీట్ల భర్తీకి మాఫ్ ఆఫ్ నోటిఫికేషన్ బీడిఎస్ యాజమాన్య కోట సీట్ల భర్తీకి కాలోజీ హెల్త్ యూనివర్సిటీ మాఫ్ ఆఫ్ నోటిఫికేషన్ విడుదల చేసింది రెండో విడత కౌన్సిలింగ్ అనంతరం ఖాళీగా ఉన్న సీట్లను ఈ నోటిఫికేషన్ ఆధారంగా భర్తీ చేయనున్నారు అర్హత గల అభ్యర్థులు మంగళవారం సాయంత్రం నాలుగు వరకు కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఖాళీలు ఇతర వివరాల కోసం యూనివర్సిటీ వెబ్సైట్ను పరిశీలించాలని యూనివర్సిటీ అధికారులు తెలిపారు నెక్స్ట్ న్యూస్ బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సిలోకి కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది మొత్తం ఖాళీలు డెబ్బై ఆరు పోస్టులు అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అరవతలు కనీసం యాభై శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత దరఖాస్తు ఆన్లైన్లో ఉంటుంది చివరి తేదీ జనవరి ఇరవై ఆరు సారీ జనవరి ఆరు దీని యొక్క వెబ్సైట్ వచ్చేసి ఐఐఎస్సి డాట్ ఏసీ డాట్ ఇన్ నెక్స్ట్ న్యూస్ మైనింగ్ సిర్ధర్ ఖాళీలు కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది మొత్తం ఖాళీలు రెండు వందల తొంభై ఐదు పోస్టులు మైనింగ్ సిర్ధార్న్ సర్వేయర్ జూనియర్ పవర్ మ్యాన్ దరఖాస్తు ఆన్లైన్లో చివరి తేదీ జనవరి ఇరవై మూడు దీని యొక్క వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ మహానది కోల్ డాట్ నెక్స్ట్ న్యూస్ సెయిన్లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సేల్లో కింది బల్ కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది మొత్తం ఖాళీలు నూట యాభై ఎనిమిది పోస్టులు అసిస్టెంట్ మేనేజర్ మేనేజర్ కన్సల్టెంట్ తదితరులు దరఖాస్తు ఆన్లైన్లో చివరి తేదీ జనవరి పది వెబ్సైట్ వచ్చేసి సేలర్ కెరియర్స్ డాట్ కామ్